ఇండెస్ ఆసుపత్రిలో నైట్రోజన్ లీక్ అవడంతో పేలుడు సంభవించిందన్నారు డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు. క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయని అంటున్న డిఎంహెచ్ఓ జగదీశ్వరరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంబంధించి హాస్పిటల్ని మొత్తం డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు గారు ప్రస్తుతం పరిశీలన చేశారు. సార్, ఈ ప్రమాదానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు ఎంతమంది పేషెంట్స్ ప్రస్తుతం బయట వైద్యం జరుగుతుంది? ఇది నైట్రస్ ఆక్సైడ్ లీకేజ్ వల్ల అయ్యిందండి. ఇది 17 మంది పేషెంట్స్ మెడికవర్, 20-30 మంది విజేతకు చంపడం జరిగింది. ఈ మెడికవర్లో ఉన్న 5 కేసెస్ కొద్దిగా సీరియస్గా ఉన్నాయి. అవి మేము ఆల్రెడీ అవర్లీ అవర్లీ మానిటర్ చేస్తున్నాము. ఏదైనా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, ఇట్లా ప్రమాదం అంటే అతి ప్రమాదం జరగకుండా కాపాడగలడానికి ఆ కారణం మొత్తం అందరూ కూడా కష్టపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సేఫ్గా వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడికి పంపించారు, ఎంతమంది పంపించారు? సేఫ్గా వచ్చిన వాళ్ళు చాలా మందిని, 30 మందిని విజేతలో జాయిన్ చేశారు. మిగతా 17 మందిలో సీరియస్ కేసెస్ అని ఇక్కడే ఉన్నాయి 5, మిగతా 11 మంది బాగానే ఉన్నారు. ఈ నైట్రో ఆక్సైడ్ దేనికి ఉపయోగిస్తారు? పైప్ పేలిందంటే అది అంత అంత ఇబ్బందికరమైంది. అది అనస్థీషియాకు వాడతారండి, అది బయటకు అయితే ఇన్ఫ్లేమబుల్. ఓకే ఓకే. సో మొత్తానికైతే చూడొచ్చు, అధికారులు మొత్తం అందరూ కూడా 1 బై 1 అటు ఫైరు, ఆ డిఎంహెచ్ఓ, అదేవిధంగా పోలీసు ఎక్కడికక్కడ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి పేషెంట్స్ అందరినీ కూడా విజేత హాస్పిటల్ అని ఉంది. దానిలో 5 మాత్రమే వాళ్ళు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండడంతో, సీరియస్గా ఉండడంతో వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరో హాస్పిటల్లో 20 మందిని, కొంచెం 30 మందిని ప్రస్తుతం అయితే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఒక పెను ప్రమాదమే ఇక్కడ తప్పిందని అనుకోవచ్చు. కెమెరామెన్తో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం.